మొదట పేజర్లు, ఆ తర్వాత వాకీ టాకీలు, ఆ పేలుళ్ల నుంచి కోలుకునే లోపే రాకెట్ లాంచర్లపై దాడి. ఇలా ఎంతో పకడ్బందీగా ఇజ్రాయెల్ లెబనాన్ పై విరుచుకుపడుతుంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ తమపైన దాడి జరగడంతో ఇజ్రాయెల్ చాలా అప్రమత్తంగా ఉంటుంది. తమపై దాడి జరిగే అవకాశం ఉందని తెలిస్తే చాలు, ముందుగానే వారిపై దాడి చేసి చావు దెబ్బతీస్తుంది. తమ దగ్గర 100,000 రాకెట్లు ఉన్నాయని, ఇజ్రాయెల్పై దాడులు చేస్తామని హిజ్బుల్లా గతంలో ప్రకటించింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఇజ్రాయెల్ చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతుంది. హిజ్బుల్లా ప్రతీకార దాడులు చేస్తామని వార్నింగ్ ఇస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం దాడులు చేస్తూ ఆచరిస్తుంది. మరోవైపు అమెరికన్ ఆర్మీ కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే కమ్యూనికేషన్ పని చేయకుండా పేజర్లు, వాకీ టాకీలు పేల్చేసిన ఇజ్రాయెల్ తమపై దాడికి సిద్ధంగా ఉన్న రాకెట్లను ధ్వంసం చేసింది. దీంతో ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఏంటా అనేది ఉత్కంఠగా మారింది. పశ్చిమాసియాలో రోజురోజుకు పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైన దాదాపు 7 కావస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హిజ్బుల్లా ఎంటరయ్యి పరిస్థితులు మరింత తారాస్థాయికి చేరుకునేలా చేసింది. కొద్ది రోజుల క్రితం హిజ్బుల్లా నెంబర్ 2 కమాండర్ ఫాజ్ శుక్రును ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దీంతో ఆ తర్వాత ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. అదే సమయంలో ఇరాన్లో హమాస్ పొలిటికల్ వింగ్ చీఫ్ ఇస్మాయిల్ హానియే మర్డర్ జరిగింది. ఈ హత్య తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ అంతు తేలుస్తామని ప్రతిజ్ఞ చేసింది. దానికి తగ్గట్టుగానే చరిత్రలోనే తొలిసారి ఇజ్రాయెల్పై నేరుగా అటాక్ చేసింది. అది ఆరంభం మాత్రమే అని చెప్పింది. ఇరాన్ కనుసన్నల్లోని హిజ్బుల్లా పనిచేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇటీవల కాలంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. వీటన్నింటినీ గమనిస్తున్న ఇజ్రాయెల్ చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. ఎలాంటి వార్నింగ్స్, ఎలాంటి హడావుడి లేకుండా లెబనాన్పై దాడులు చేసింది. మొదటగా లెబనాన్ వ్యాప్తంగా వేల సంఖ్యలో పేజర్లను ఇజ్రాయెల్ ఏకకాలంలో పేల్చేసింది. ఆ ఘటన నుంచి లెబనాన్ తేరుకోకముందే వాకీటాకీలు పేల్చేసింది. ఆ తర్వాత హిజ్బుల్లా దాడులు చేస్తుందనే సమాచారంతో లెబనాన్లో ఉన్న రాకెట్ లాంచర్లపై దాడులు చేసింది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇరాన్ నుంచి భారీ స్థాయిలో లెబనాన్కు భారీ వెపన్, ఎక్స్ప్లోజివ్స్ కన్సైన్మెంట్ చేరింది. అయితే వాటన్నింటినీ ఒక రహస్య ప్రాంతంలో ఉంచారు. అంతకు ముందే తమ వద్ద 100,000 రాకెట్లు సిద్ధంగా ఉన్నాయని హిజ్బుల్లా గొప్పగా ప్రకటించింది. ఇదే సమయంలో గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి తమ దళాలను ఇజ్రాయెల్ వెనక్కి పిలిపించింది. దీంతో యుద్ధంలో ఇజ్రాయెల్ వెనకడుగు వేస్తుందని అందరూ భావించారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం తన ప్లాన్ను అమలు చేసింది. ఎవరూ ఊహించని విధంగా హిజ్బుల్లా అత్యంత రహస్యంగా దాచిన ఆయుధాల గోడౌన్పై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. దెబ్బకు లెబనాన్లోని హిజ్బుల్లా రాకెట్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంచని రాకెట్ లాంచర్లపై ఉన్న 1,000కి పైగా రాకెట్లపై దాడి చేసింది. గొడౌన్పై జరిగిన దాడి తర్వాత హిజ్బుల్లా మిలిటెంట్లకు చెందిన సెల్ ఫోన్స్ను ఇజ్రాయెల్ ట్రాక్ చేస్తుందని గమనించి పేజర్లకు షిఫ్ట్ అయ్యారు. తమ కొరియర్లందరికీ పేజర్లను ఇచ్చారు. అయితే హిజ్బుల్లాకు పేజర్లను సరఫరా చేసేందుకు ఇజ్రాయెల్కు చెందిన రహస్య సంస్థ యూనిట్ 8200 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసింది. లెబనాన్ నుంచి ఆర్డర్ రాగానే పేజర్లలో పేలుడు పదార్థాలు పెట్టింది. దాని నుంచి తేరుకునేలోపే ఇజ్రాయెల్ వాకీటాకీలను పేల్చేసింది. ఈ దాడిలో 30 పైగా ప్రాణాలు కోల్పోగా 3,000 పైగా గాయాల పాలయ్యారు. హిజ్బుల్లా కమాండర్లను టార్గెట్ చేసుకునే ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తమ దేశంలో పేజర్లు, వాకీటాకీలతో పేలుళ్లకు పాల్పడిన ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా ప్రకటిస్తుండగానే ఐడిఎఫ్ మరోసారి లెబనాన్పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఫైటర్ జెట్స్ లెబనాన్లోని భారీ శబ్దాలతో దూసుకువెళ్లాయి. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న 100 రాకెట్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు 1,000 సంఖ్యలో రాకెట్లు నాశనమయ్యాయి. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ను చాలా పగడ్బందీగా దెబ్బకొడుతోంది. మొదట ఆయుధాలను లేకుండా చేశారు, నెక్స్ట్ కొరియర్లకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత హిజ్బుల్లా ఫైటర్స్ను గాయపరిచారు. ప్రస్తుతం హిజ్బుల్లా వద్ద ఇంకా భారీగా ఆయుధాలు ఉన్నాయి. కానీ వారి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది లేకుండా చేశారు. ఒకరితో ఒకరు ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది కూడా వారికి అర్థం కాని పరిస్థితి. ఏం చేస్తే ఏం జరుగుతుందో అని భయం వారిలో మొదలైంది. మరోవైపు ఇప్పటికే ఇజ్రాయెల్పై భారీ దాడి తప్పదని హిజ్బుల్లా స్పష్టం చేసింది. ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చిన ప్రతిసారి ఇజ్రాయెల్ దాడులు తీవ్రతను పెంచుతూ వారిని చావు దెబ్బతీస్తోంది. వాళ్లు ప్రకటనలు, వార్నింగులు, ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ సైలెంట్గా పనిచేస్తూ పోతోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్నవన్నీ సర్ప్రైజ్ అటాక్సే. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ అటాక్ తర్వాత ఇజ్రాయెల్ ఎలాంటి ఛాన్స్ తీసుకోవడం లేదు.
తమకు థ్రెట్ ఉందని అనుమానం వస్తే చాలు అటాక్ చేస్తూనే ఉంది. చర్చలు చర్చలే, దాడులు దాడులే అనే విధంగా దాడులు చేస్తోంది. తమ అస్తిత్వం కాపాడుకోవడానికి దేనికైనా తెగిస్తామని, ఎవరినైనా ఎదిరిస్తామనే ఫార్ములాని ఫాలో అవుతోంది. నిజానికి దాడులు అమెరికాకు చెప్పి చేస్తుందో లేదో తెలియదు, కానీ ఇజ్రాయెల్కైతే అమెరికా సపోర్ట్ ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏడాది నుంచి ఇజ్రాయెల్కు మద్దతుగా వేలాది సైన్యం అరబ్ దేశాల సముద్ర తీరాల్లో క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్పై హిజ్బుల్లా దాడులు చేస్తామని ప్రకటించిన తర్వాత అమెరికన్ ఆర్మీ అప్రమత్తమైంది. ఎలాంటి దాడులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇజ్రాయెల్లో బాంబు షెల్టర్లకు సమీపంలో ఉండాలని ప్రజలకు ఆదేశాలిచ్చారు. ఎక్కువగా ప్రజలు గుమికూడి ఉండకూడదని, బయట ఎక్కువ తిరగవద్దని సూచించారు. దీంతో లెబనాన్ ఎప్పుడైనా దాడి చేస్తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకోసం ఇజ్రాయెల్ యుద్ధానికి సిద్ధమవుతోంది.